రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఇస్తున్నటువంటి పెన్షన్ల మాదిరిగానే మే సంబంధించి ఈరోజు సెలవు దినం ఆదివారం అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చేటువంటి పెన్షన్ని 1వ తారీఖుని ఇవ్వాలి. అది ఎర్లీ అవర్స్లో కూడా అందజేయాలని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వాలంటీర్ వ్యవస్థ నుంచి నేరుగా ప్రతి అవతాతకి, ప్రతి వితంతు అక్క చెల్లెమ్మకి, వికలాంగ సోదరుడికి ఉదయం 5 గంటలకే వాళ్ళు తలుపు తట్టి వాళ్ళ చేతుల్లో 2500 రూపాయలని పెట్టేటువంటి కార్యక్రమం. మరి ఈ నెల 60,88,000 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. 1547.17 కోట్ల రూపాయలని బ్యాంకుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా విడుదల చేస్తూ పంపిణీ చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 79.49% పెన్షన్ని ఇప్పటికే అందజేయడం జరిగింది. ఈ ప్రక్రియ కంటిన్యూ కొనసాగుతూ ఉంది. గతంలో పత్రికల్లో రాసినటువంటి కారణాలు చూసాం, మాకు పెన్షన్లు రావేమో, ఆలస్యం అయితే ఈ నెల ఆగిపోతాయేమో, ఇటువంటి భయాందోళనలతో కూడా వయసు మీరినటువంటి అవతాతలు ప్రమాదం పరిస్థితి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆగిపోతాయేమో, ఇప్పటి వరకు హ్యాపీగా ప్రతి నెల కూడా అంతుంది, ఇప్పుడు ఏదో పత్రికల్లో చూసాము, టీవీలో చూసాము, ఎవరెవరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఎక్కడా కూడా ప్రభుత్వ విధానం అయితే మాత్రం కాదు. ముఖ్యమంత్రి గారు ముందుగానే ప్లాన్ చేసుకోమని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఆలస్యం అవడానికి వీల్లేదు. మనం ఏదైతే క్యాలెండర్ విడుదల చేస్తామో దాని ప్రకారంగా ప్రతి పథకం, ఇప్పటివరకు నవరత్నాల పథకాలు కూడా ఏ విధంగా అయితే ఇచ్చామో, అమలు చేస్తూ ఉన్నామో, అవన్నీ కూడా భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా ఆగిపోకుండా, ఆలస్యం కాకుండా ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారంగా అందజేసే ప్రక్రియను కొనసాగించాలని చెప్పి సంబంధిత శాఖల అధికారులకి, మంత్రులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ కేటాయించిన తర్వాత ఈ పెన్షన్స్ అనేటువంటిది కూడా నా శాఖ నుండే విడుదలవుతుంది. కాబట్టి ముందస్తుగానే గతంలో పత్రికల్లో చూసిన తర్వాత అటువంటి ఆరోపణ రాకుండా చూసుకోవాలని చెప్పి, కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి ముందుగానే బ్యాంకులకు కూడా సమాచారం ఇవ్వమని చెప్పాము. ఎంత ఆ బ్యాంకుల నుంచి అమౌంట్ విత్డ్రా చేయాలనో ఆ డబ్బును కూడా ముందస్తుగా బ్యాంకుల్లో, చిన్న చిన్న సిటీ బ్యాంకుల్లో అయితే ఉంటుంది కానీ పల్లెటూరు బ్యాంకుల్లో ఏదైనా ప్రమాదవశాత్తు దొంగిలింపబడడం కానీ మరొకటి కానీ జరుగుతుందని చెప్పి పెద్ద బ్యాంకుల్లోకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తిరిగి పంపించేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అందుకనే ముందస్తుగానే ఇక మీదట ఈ పెన్షన్ ఎప్పుడైతే విత్డ్రాకి వస్తారో అప్పటికే ఆ బ్యాంకు నుంచి ఎంత విత్డ్రా అవుతుందో ఆ డబ్బును కూడా తెచ్చుకొని ముందస్తుగా ఉంచుకోమని చెప్పి బ్యాంకులకు కూడా ఆదేశాలు ఇవ్వమని చెప్పి రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే ఈరోజు ఒక్కరోజులోనే ఇప్పటికే 79.49% ఇచ్చామని అంటే ఇంకా సమయం ఉంది,